పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ఆమె జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు ఈనాడు మనము ధ్యానించే విషయము నూట నలభై ఒకటవ కీర్తన మూడవ అధ్యాయం మూడవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు ప్రభు నా నోటికి కాపలా పెట్టుము నా పెదవుల వాకిట గస్తీని నిలుపుము నేను చెడ్డను తలపెట్టకుండా దుస్తుల దుష్కార్యములలో పాల్గొనుకుంటున్నట్లును వారి విందులలో పాల్గొనకుండా చేయము దావేత చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక ఒక ప్రత్యేకత ఉన్నది పరిశుద్ధత కొరకై ప్రార్థన చేస్తున్నాడు నేను ఎక్కడ పాపం చేసి నీకు విరోధిని కాకూడదు నేను పొరపాటున పొరపాటు చేస్తే శత్రువుల చేతికి చిక్కినట్లే నాలో ఏదైనా తప్పు ఉంటే దేవుని దృష్టికి అంగీకారముగా ఉండదు దేవునికి నాకు మధ్య పాపము అనే బా అడ్డు కూడా ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్ళాలి మధ్యలో ఏది అడ్డుకోకూడదు జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని తన ద్వారా ఏ పాపము జరగకూడదని జాగ్రత్త పడుతున్నా పడుతూ ఆశిస్తున్నాడు పాపానికి విలువ ఇచ్చినంత కాలము మన ప్రార్థన దేవుని సిద్ధికి చేరవు మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించుకోవాలి దావీదు తన పరిశుద్ధతను కోరుకుంటున్నారు ఎక్కడ విమర్శించడానికి అవకాశం ఇవ్వకూడదు ప్రార్థనకు ఏది ఆటంకంగా ఉండకూడదు అది నా కాళ్ళ కళ్ళ ద్వారా కానీ పెదవుల ద్వారా కానీ నా మనసు ద్వారా కానీ నా నడక ద్వారా కానీ నా నాలుక ద్వారా కానీ నా అవయవములలో ఏ అవయవము చేతనైనా కానీ పాపం జరగకూడదు దేవుడు నన్ను కాపాడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన ప్రతి విశ్వాసం చేయదగిన ప్రార్థన నోరు ఒకటి కాపాడుకుంటే ఎన్ని పాపాలు ఆగిపోతాయో నోటికి కళ్ళమి వేసుకుంటే జీవితాలు ఎన్నో కాపాడబడతాయి గొడవలు జరగకుండా సమాధాన పడుతుంది కుటుంబాలలో కానివ్వండి సమాజంలో కానివ్వండి సంఘంలో కానివ్వండి మనము అత్యధికంగా చేసే పాపాలు నాలుకతోని జరిగింది జరిగినట్లు చెప్పము కొంచెం మషాలా కలిపి చెబుతాము ఎదుటివారిని గాయపరిచే విధముగా గర్వముగా హెచ్చించుకునే మాటలు మాట్లాడుతాము అపవిత్రమైన మాటలు నోటికి వస్తాయి శపిస్తాము తక్కువ చేసి మాట్లాడుతాము కొన్నిసార్లు పరుషమైన కత్తి కంటే పదునైన మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేసి శాంతి సమాధానం లేకుండా మనోక్షోభకు గురి చేస్తాము ఒక అగ్గిపుల్ల అడవినంత తగలబెట్టినట్లు శరీరంలోని నాలక ద్వారా జీవితాలు సర్వనాశనం చేయబడుతున్నాయి అదే నాలకతో ప్రార్థిస్తాము కళ్ళలాడుతాము శిస్తాము దీవిస్తాము జీవమరణము రావాలన్నా నాలుక వశములోనే ఉన్నది నాలుకను తన వశములో ఉంచుకుంటే తన సర్వ శరీరమును కాపాడుకు అవుతాడు మీ కుటుంబంలో ఏ మనిషి నాలుకను ఒకటి తన ఆదాయంలో ఉంచుకుంటాడో తొంభై శాతం గొడవలో సమస్యలు ఆగిపోయినట్లే చిన్న నిప్పు లాంటి మాటను రాగానే ఎవరో ఒకరు తగ్గి ఉంటే అది ఆగిపోతుంది సమాధానంగా ఉండగలుగుతాము గోటుతో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు నోటిని నాలుకను తన ఆధీనంలో ఉంచుకుంటే ఎన్నో పాపాల నుండి విడుదల పొంది రక్షింపబడతాము ప్రతి మనిషిలో ఈ బలహీనత ఉంటుంది దేవా నా నోటికి కాపలా ఉంచుము నా నోటి నుండి వ్యర్థమైనది ఏది ఎలుపలకి వెళ్ళకూడదు ఎదుటివారికి వారికి క్షేమాభివృద్ధికి నిచ్చేదై ఉండాలి ఆశీర్వదకరంగా ఉండాలి పరిశుద్ధమైనదై ఉండాలి విమర్శించే వారికి నా మాటల్లో ఒక్క తప్పు కూడా ఉండకూడదు పంతొమ్మిదవ కీర్తన నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక మనసు గురించి ప్రార్థన మనసులో కూడా పాపమ ఆలోచనలు కీడుకు ప్రతి కీడు చేయాలని చెడు తలంపులతోనూ దుష్కార్యములతోనూ తిరగాన తిరగనీయ్యకూడదు మన జీవితంలో జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి దేవుడు అనంత జ్ఞాని మనము అజ్ఞానులము కనుక మనసును మన ఆధీనంలో ఉంచుకో తన ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థించదము మనసులో జలరేగ అలజడలను తన ఆధీనంలో ఉంచుకొని మనల్ని విముక్తులను చేయమని భగవంతుని ప్రార్థించదము నిచ్చల నిర్మలమైన మనస్సును దయచేయమని అందరిలో మంచి చూసే మనసును దయచేయమని మంచిని మాత్రమే చేయటానికి మంచి మనసును దయచేయమని దీవెనకరమైన మేలు చేసే మాటలు మాట్లాడటానికి సహాయం చేయమని ప్రభుని ప్రార్థించదము ఆ